ఏఓబిలో పోలీసుల ఫుచ్చులో మావోయిస్టు అగ్రనేతలు చిక్కుకున్నారా? పద్మవ్యూహం నుంచి మరోసారి ఆర్కే తప్పించుకుపోయారా? బుల్లెట్ గాయాలు తగిలాయని అనుమానిస్తున్న అరుణ, చలపతి ఎక్కడికి పోయారు? రక్తపు మరకలు, దళాలు కదలికలు ఆధారంగా కూంపింగ్ బృందాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. వెంటాడి వేటాడేందుకు చొచ్చుకు వెళ్తున్నాయి. ఈ పరిణామాలతో విశాఖ ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో తీవ్ర అలజడి వాతావరణం నెలకొంది. మావోయిస్టు అగ్రనేతలకు గురిపెట్టిన పోలీసు బలగాలు అడవుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. డీజీపీ విశాఖకు వచ్చి పరిస్థితులు సమీక్షించి వెళ్లిన కొద్ది రోజులకే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఓబీ నుంచి మావోలను తరిమికొట్టడమే లక్ష్యంగా కూంబింగ్ విస్తృతమైంది. ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ, ఆమె భర్త చలపతి కదలికలపై పోలీసులకు పక్కా సమాచారముంది. ఇటీవల మల్కన్గిరి, చింతపల్లి ఏరియాలో జరిగిన లొంగుబాట్ల ద్వారా పక్కా ఆధారాలు లభించాయి. దీంతో కటాఫ్ ఏరియాలో ట్రైనింగ్ క్యాంపుపై ఒడిశా ప్రత్యేక పోలీసులు దాడి చేశారు. ఎదురుకాల్పులు జరగ్గా అక్కడి నుంచి దళాలు తప్పించుకున్నాయి. తమకు ఎంతో సురక్షితమని భావించే విశాఖ ఏజెన్సీలోకి ప్రవేశించాయి. అరుణ నాయకత్వంలో పనిచేస్తున్న పెదబయలు ఏరియా కమిటీ ఇక్కడ చురుగ్గా వ్యవహరిస్తుంది. పటిష్టమైన మిలీషియా వ్యవస్థ ఉంది. దీంతో ఈ ప్రాంతానికి మకాం మార్చారు. అమరవీరుల వారోత్సవాల్లో భారీ విధ్వంసం సృష్టించడమే లక్ష్యమని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీలేరు పరివాహక ప్రాంతాలు లక్ష్యంగా చేసుకుని అడవుల్లో గాలింపు మొదలైంది. రొటీన్ కూంబింగ్ కు 3 రెట్లు బలగాలు రంగంలోకి దిగాయి. ఈ పరిస్థితుల్లో లండుల అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. అయితే వ్యూహాత్మక కార్యాచరణలో భాగంగా 3 దశల వలయంలో దళాలు కదులుతున్నట్లు గుర్తించారు. మొదటి దళం తరలిపోయిన తర్వాత 2 బృందంపై మెరుపుదాడి చేశారని సమాచారం. ఊహించని పరిణామంతో ఖంగుతిన్న మావోలు తేరుకొని కాల్పులు ప్రారంభించాయి. ల్యాండ్ మైన్ పేల్చి పరారైపోయే క్రమంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు మావోలకు గాయాలైనట్లు సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు చెబుతున్నాయి. అరుణ, చలపతికి బుల్లెట్ గాయాలు అయ్యాయని బలంగా నమ్ముతున్న పోలీసులు వారి ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లేదని భావిస్తున్నారు. దీంతో ముంచంకి పుట్టు నుంచి విస్తృతంగా బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. భారీగా మావోయిస్టులు గాయపడ్డారని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ఈ ఎదురుకాల్పులు జరిగిన తర్వాత ఆ ప్రదేశాన్ని మేము పరిశీలించగా మాకు 5 కిట్ బ్యాగులు, 303 రైఫిలు దొరికాయి. అక్కడ కొంతమందికి గాయాలైనట్టు ఆ ప్రదేశంలో మనకి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు పోలీసులు కానీ లొంగిపోతే మేము మెరుగైన వైద్య సదుపాయం వాళ్ళకి కలగజేసి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇద్దామని విశాఖ జిల్లా పోలీసు వారు మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నారు. ఈ భారీ ఆపరేషన్ తర్వాత మరోసారి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే తెరపైకి వచ్చాడు. పార్టీ అగ్రనేతల్లో ఒకరైన ఆర్కేను సజీవంగానో నిర్జీవంగానో పట్టుకోవడానికి 4 రాష్ట్రాల పోలీసులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టు చరిత్రలోనే భారీ నష్టంగా చెప్పుకునే రామగుడ ఎన్కౌంటర్ తర్వాత ఆర్కే మరణించాడని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ ఘటనలో ఆర్కే కుమారుడు పృథ్వీ మరణించాడు. రామగుడలో తమకు తీవ్ర నష్టం జరిగిందని ఒప్పుకున్న మావోయిస్టు పార్టీ అగ్రనేతలు సేఫ్ గా ఉన్నారని ప్రకటించింది. ఆ తర్వాత సుమారు 2.5 ఏళ్లకు మరోసారి ఆర్కే కదలికలపై ప్రచారం జరుగుతున్నా ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాస్తవం కాకపోయి ఉండవచ్చుననే అభిప్రాయం ఉంది. మావోయిస్టులను వయసు భారం వెంటాడుతోందా? అగ్రనేతల ఏజ్ పెరిగిపోవడంతో పార్టీకి కష్టకాలం మొదలైందా? ఇలాంటి పరిస్థితుల్లో మావోల వ్యూహం ఏంటి? ఇటు పోలీసుల ప్రతివ్యూహాలు ఎలా ఉన్నాయి? పోలీస్ రికార్డుల ప్రకారం దేశంలోని అనేక మావోయిస్టు దళాల్లో తెలంగాణకు చెందిన నాయకులే ఎక్కువ మంది ఉన్నారు. ఆ రిపోర్టు ప్రకారం చాలా మంది మావోయిస్టుల వయస్సు 1/2 సెంచరీ దాటింది. ఇంకొందరి వయసు 70 ఏళ్లు దాటింది. నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్, ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ రామన్న సహా 17 మంది 50 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. వీరంతా సెంట్రల్ కమిటీ పోలిట్ బ్యూరో, స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ 2 దళాల్లో మొత్తం 38 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో పలువురు మావోయిస్టులను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ జాబితాలో ప్రకటించింది. అందులో తలకు కోటి చొప్పున 7 గురికి రివార్డు ప్రకటించింది.
మరో 14 మందికి 40 లక్షలు 17 మందికి 25 లక్షల చొప్పున ప్రకటించింది. రివార్డు ప్రకటించిన మొత్తం 38 మందిలో 21 మంది సెంట్రల్ కమిటీ పోలిట్ బ్యూరో సభ్యులు కాగా మరో 17 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నారు. మరో 14 మంది మావోయిస్ట్ అగ్రనేతలకు 40 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. మావోయిస్టులు వయోభారం సమస్యతో పాటు డయాబెటీస్, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు చాలామందే ఉన్నారు. దీంతో యువతను దళంలోకి చేర్చుకునేందుకు భారీగా రిక్రూట్మెంట్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతలు తీసుకున్న అగ్రనేతలు తెలంగాణ గడ్డపై ఫోకస్ చేసినట్లు నిఘావర్గాల సమాచారం. తెలంగాణలో 10 ఏళ్లుగా కోల్పోయిన పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అడవులను జల్లెడపడుతున్నారు. త్వరలోనే మావోయిస్టులను తరిమివేస్తామని, వారి ఆగడాలను తిప్పికొట్టేందుకు పోలీస్ దళాలు విస్తృత చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టులు తమ తీరును మార్చుకుని ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. లొంగిపోయిన వారి జీవనోపాధికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రకటించారు అధికారులు. అయితే మావోయిస్టులు ఇప్పటికే యువతను రిక్రూట్ చేశారని ప్రచారం జరుగుతుండగా పోలీసులు మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు.